राष्ट्र नायकत्व केवल इंत సేవ చేస్తానని ఈ వేదిక నుండి సోదర గీతా కార్మికులందరి సమక్షంలో రాష్ట్ర నాయకత్వం సమక్షంలో హామీ ఇస్తున్నాము జై పాపన్న జై జై పాపన్న గౌడుల సాధికారత సాధనకై ఉద్యమిద్దాం దళిత బహుజనుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత జై గౌడన్న ఓకే ఇప్పుడు కేవలం రాష్ట్ర కార్య ఇంత ముందు అనౌన్స్ చేసిన ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు జగిత్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రంగు రామగౌడ్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నా పైకి రావాలి ఒక్కొక్కరు చట్టాలు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు రాష్ట్రం మీద అంత దృష్టి ఇప్పుడు జగిత్యాల పట్టణం నుండి పెద్దలు మాట్లాడినారు అలాగే నియోజకవర్గాలే రెండవ లైన్ కు జిల్లా మరియు ఇతర నాయకులందరూ రెండవ లైన్ ఉండాలి మొదటి వరుసలో మాత్రం దయచేసి కోడూరి పరశురామ్ గౌడ్ చెర్లపల్లి రాజు పోల లక్ష్మణ్ గౌడ్ గారు గోపాలని సారయ్య గౌడ్ గారు కర్నూలు తిరుపతి గౌడ్ గారు వీళ్ళు మాత్రమే ముందు వేదికపై సత్తన్న ఎలా ఉంటాడు చెర్లపల్లి రాజేశ్వరి ఎలా ఉంటాడు కరణ్ సత్తన్న ఇలా వాళ్ళదే మొదలు వాళ్ళ మీరు మాట్లాడుతున్నారని నాకు పర్మిషన్ ఇస్తేనే ఇంకా చదవడం వినిపించడం ఇవన్నీ జరిగినాయి దయచేసి మీరందరూ సహకరిస్తేనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం దయచేసి పెద్ద మనసుతో ఆ పలు ప్రాంతాల నుంచి వారి విలువైన సమయాన్ని ఇచ్చి కోడూరి పరశురామ్ గౌడ్ గారు మరి రాజేశ్వర్ గౌడ్ గారు రాజేశ్వర్ గారు గూడాల రాజేశ్వర్ గారు పూల లక్ష్మణ్ గౌడ్ గారు 50 సంవత్సరాల కార్డు ఏజ్ కార్డు ఉంటేనే వరకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ పొందుతున్నారు వాళ్ళు కూడా మన లోని సభ్యులు మరి వాళ్ళని కూడా మనం వేరే చూడకుండా అందరినీ కలుపుకొని గీతా కార్మికులు అందరినీ కలుపుకొని మన అందరం ముందుకు వెళ్ళాలని మరి ప్రభుత్వ పరంగా చాలా మనం మన కులానికి కానీ మన సంఘానికి కానీ మనకు కానీ మరి చిన్న చూపు చూస్తున్న విషయం మన అందరికీ తెలుసు ఇప్పుడున్న నాయకత్వం చాలా నేను అనుకుంటున్నాను రాష్ట్రంలో మొన్ననే ఎన్ని కమిటీలు ఉన్నా ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నా గౌడులకు గీతా కార్మికులకు సంబంధించినవి టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మొన్ననే మన పెద్దలందరూ పాల్గొని ఒక్క గొడుగు కిందికి తేవడం జరిగింది ఇక్కడ కూడా ఏమన్నా ఇంకా శాఖలు ఉంటే నాకు తెలుపండి నేను పోయి వారిని పర్సనల్గా కలుస్తా మన పెద్దలందరినీ కూడా ఫోన్లో మాట్లాడించుకుంటూ వీలైతే వారిని కూడా తెప్పించి మన జిల్లాలో ఒక్కతాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి సహకారం కూడా నాకు చాలా అవసరం దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఓపికగా క్రమశిక్షణ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సత్తన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే సత్తన్న గత నాకు 10-15 సంవత్సరాల నుంచి కూడా పరిచయము ఎప్పుడైనా కూడా తను మన గౌడవుల
అభివృద్ధి కొరకే పాటుపడుతున్నారు. అంతేకాకుండా మన గౌడ్స్లో ఐక్యమత్యం కొరకే ఈ యొక్క కార్యవర్గాలన్నీ కూడా మరి జిల్లా స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కాకుండా కూడా మండల స్థాయిలో కూడా ఇలాంటి కమిటీలు వేసుకున్నట్లయితే ఇంకా మనం అందరం కూడా దగ్గరగా కలుసుకోవచ్చు. మనకి ఏ గ్రామంలో మన గౌడ సోదరులు ఎవరెవరు ఉన్నారు ఏందనేది మనకు తెలియాలంటే జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ కమిటీలు ఉండాలని మీ పెద్దల సమక్షంలో మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను. ఇవాళ జగిత్యాల ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. దాంతో పాటుగా ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనటువంటి మన జగిత్యాల పట్టణ వాస్తవులు గుడాల రాజేష్ గౌడ్ గారికి కూడా గట్టిగా ఆదరణ చెప్పడంతో వారికి మన జిల్లా వాస్తవ్యుడు కనుక వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చారు కనుక మనం కూడా వారి నాయకత్వంలో పనిచేసి వారికి మన సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నూతనంగా జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షుల గారికి మరియు జిల్లా కార్యవర్గందరికీ కూడా జగిత్యాల పట్టణ గౌడ సోదరుల పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మన జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు మాట్లాడుతూ మన గౌడ వృత్తి గీతా వృత్తిని వివిధ కులాల వారు కూడా నిర్వహిస్తున్నారు, వారిని కూడా మనం కలుపుకొని పనిచేసుకోవాలన్నారు. గీతా కార్మికుల సమస్యల లోపల ఏదైతే ఉంటుందో ఆ కులాలన్నింటినీ గీతా కార్మికుల సమస్యల వరకే వారిని మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అయితే గౌడ జై జై గౌడ అన్నాం, గౌడ సోదరులం అన్నాం. మరి కనుక మన గౌడ కులం ఒకవైపు ఉండాలి, గీతా వృత్తిలో పనిచేసే వారందరినీ కూడా ఒక వృత్తి అంటే గీతా వృత్తిగానే వారిని మనం కలుపుకొని పనిచేయాల్సి ఉంటుంది. గౌడ వృత్తి లోపల గౌడ సందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. గౌడ హక్కుల కొరకే మనం పోరాటం చేయాలి. మనము గౌడ సందరం కూడా ఈ యొక్క మన కుల వృత్తి లోపలనే కాకుండా వివిధ రంగాలలో కూడా మనం అందరం కూడా ఐఏఎస్ ఐపీఎస్లు మరియు వివిధ హోదాల్లో మన బిడ్డలందరినీ మంచిగా చదివించుకొని మంచి హోదా కల్పించాలి. ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనం సుమారు పట్టణాలు 10-15 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉండాలి. కానీ అది లేదు, అంటే ఐక్యంగా లేకపోవడమే. కానీ ఇప్పుడు మన ముందుకు వచ్చిన పెద్దలందరూ మన అందరం వచ్చేటువంటి మరి 2022-23 ఎలక్షన్లో మన గౌడ సోదరులు ఎవరైతే బలంగా ఉంటారో, ఆర్థికంగా వారు ఉన్నా లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసి నిలబెట్టి మనమందరం ఐక్యంగా ఒక గౌడ సోదరుడు ఒక నిలబడ్డాడంటే మన జగిత్యాలో గౌడ సోదరుడు నిలబడ్డా అంటే మన జిల్లా స్థాయిలో చుట్టుపక్కల ఉన్న 3-4 జిల్లాలు అందరం కూడా పనిచేసేదని గెలిపించాలి. ఎక్కడెక్కడ నిలబడతారు అక్కడ కూడా మన అందరం పోయి పనిచేసి మన గౌడ సోదరులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చూడాలని కోరుకుంటూ రాజకీయంగా కూడా ఎదుగుతేనే మనకు అన్ని అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక రాష్ట్రంలో దాదాపు 8-9 లక్షల గీతా కార్మిక సోదరులు ఉంటారు. మరి అసెంబ్లీకి వెళ్ళే వరకు ఒకరే ఉంటారు. అంటే విభజించి పాలించినటువంటి చరిత్ర ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాబోయే 2023 మరి సంవత్సరంలో ఎక్కడైతే గీతా కార్మిక సోదరులు ఎవరైతే దానికి అనుకూలంగా ఉంటారో మన గీతా కార్మికులు అందరూ ఐక్యతతో ఉండి వారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా ఏ రాజకీయ పార్టీ అయినా గౌడు లేని రాజకీయం నడిపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో హైదరాబాద్ అయితే ఏమి ఎక్కడైనా గీతా కార్మిక సోదరులే కానీ అదేవిధంగా గౌడ సోదరులే మరి ముందుండి పనిచేస్తున్నటువంటి ఆలోచన విధానం. కాబట్టి దయచేసి గీతా కార్మిక సోదరులారా మేధావులారా ఒకటే ఈనాడు చెప్పవలసినటువంటి అవసరం, అందరము సమీకరించి బోధించు అన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రకంగా ఉన్నాడు మరి రాజ్యాంగంలో కూడా మరి గీతా కార్మిక సోదరులు నిజంగా పరిశ్రమలో చెప్పినట్టు దాదాపు 4 మంత్రులు ఉండాలి, 8-9 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో తెలుస్తలేదు. దాదాపు మరి 60-61 సంవత్సరం ఇదే సత్యనారాయణ గారు మరి అదేవిధంగా దేశ సినిమాల్లో గారు కొండయ్య గారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టాం, మరి ముందుకు రావాలని ఎన్నో కార్యక్రమం చేశాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువకులు పెద్దలందరూ కూడా ఐక్యతో ఉండి మరి మన గీతా కార్మిక సోదరులను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వాయి పాపన్న చరిత్ర మన భారతదేశంలో ఉందా? ఎప్పుడన్నా తెలుసుకున్నామా? అదే సర్వాయి పాపన్నది బ్రిటిష్ పాలన బలంలో మ్యూజియంలు ఉన్నది. మరి 300
371 జయంతి కార్యక్రమం చేసుకున్నాం. అదే విధంగా కొడిమేర మండల పూడూరు గ్రామంలో చేశాం. అదే మరి సర్వాధారి పాపన పూర్తితో ఇక్కడ ఉన్నటువంటి సైనికులుగా పనిచేసినప్పుడు 9 మంది ఎమ్మెల్యేలైతారు, 14 5 మంత్రులైతారు అని చెప్పి సందర్భం. ఈరోజు పదవి తీసుకొని మూలకు ఉంటేనే సరిపోదు. గీతా ఇప్పుడు పరశురామ గౌడ్ చెప్పినట్టు మండల వారిగా కంపేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి గీతా కార్మిక సోదరులకు ఏదైతే ఉందో, మరి 5 ఎకరాల భూమి ఉందా లేదా అనేటువంటి ఆలోచన మరి జిల్లా నాయకులపై ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఎందుకంటే సార్వ కప్పుకొని ఇప్పుడు మన మీటింగ్ అధ్యక్షులు అయినంత మాత్రం సరిపోదు, దానికి వెన్నంటి కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పెద్దలు నాయకులు వేదిక ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడాలంటే గంటసేపు మాట్లాడచ్చు. కాబట్టి దయచేసి సర్వాయి పాపన పూర్తి స్ఫూర్తి తీసుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా. అయితే మన దాంట్లో కొంత మీరు ఎవరు ఏమనుకోకపోయినా నాకున్న సలహా ఇవ్వమని చెప్పినందుకు ఇవ్వక తప్పదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒక ఐక్యతా భావం అనేది చాలా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దాంట్లో దగ్గర మన తమ్ముడు పైకి ఎక్కుతున్నాడు అంటే అన్నగాడు కిందికి గుంజేసేటువంటి తత్వంలో మనం ఉన్నాం ఇప్పటివరకు. కాబట్టి ఆ యొక్క తత్వాన్ని విడనాడబెట్టుటకు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు రేపు మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయించి, ఎందుకంటే గ్రామ కార్యవర్గాలు ఎట్లాగో గౌడ సంఘం అధ్యక్షులు ఉంటారు కాబట్టి అది ఆ కార్యవర్గం ఎట్లా ఉంటుంది, మండల కార్యవర్గం నుంచి స్టార్ట్ చేసి జిల్లా కార్యవర్గం ఎట్లా అయిపోయింది, అందులో ఇంకేమైనా అవసరం కూడా చేర్పులు మార్పులు కొంతమంది మార్పులు లేకుండా చేర్పులు చేస్తాను కొంతమంది చేసి కొంత ఉద్యమంగా సర్వాయి పాపన్న గారు ఎలాగైతే ఉద్యమంగా చేశారో మనం ఒకసారి ఆ మాదిరిగా ఆ పాపన్న గారు స్ఫూర్తితోని ముందు పోవాల్సిన అవసరం ఉంది. మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకొని అందులో మంచి వాళ్ళకు నైపుణ్యం ఉన్న వాళ్ళకు పాత్రలు ఇచ్చి అలాగ పదవులు ఇచ్చి ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క సమావేశం లోపలే ఈ మాసం లోపల ఈ యొక్క జిల్లా కార్యవర్గాన్ని మొత్తం మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా సభను ఎంత అరే 1 మంత్ లోపలే ఎంత మంచిగా చేసుకున్నామనేటువంటి భావన అందరి గౌరవంలో రావాలి. ఇప్పుడు ఇవాళ మనం ఈ పేపర్లు చూసి కానీ వాట్సాప్లు చూసి కానీ ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటే వాళ్ళకి అలా చేసుకున్నారా మనకి ఎందుకు లేదా అనేటువంటి భావన వస్తుంది. అది రావడం తప్పు కూడా కాదు, కాకపోతే ఇది ఇంతవరకు ఇది ఇంత కరెక్ట్గా మన గీతా కార్మికులు ఏవైతే ఉంటారో వాళ్ళు ఇంత ఇక్కడ దాకా వస్తారు, ఇంకా పైకి పోలేరు కాబట్టి ఈ పై కార్యక్రమం ఇంతవరకు కరెక్ట్, ఇంకా కిందికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు ఫిక్స్ చేసి 5 ఎకరాల భూమి తప్పకుండా కావాలి. ఇందులో కొంత మెచ్చుకోదగ్గది అంటే మనం ఒక ప్రభుత్వం కూడా చెప్పడం లేదు, కానీ ఇన్ని సంవత్సరాలు కూడా మనం ప్రజలు ప్రభుత్వాలకు ఎత్తి కట్టిన పన్ను కట్టినాం. అటువంటి ఇప్పుడు పన్ను కట్టకుండా మనకు తాటి చెట్లు ఈత చెట్లు ఖర్జూర చెట్లు ప్రభుత్వం మనం సప్లై చేసి మనకు చెట్లు నడిపించే కార్యక్రమం పెట్టింది. కాబట్టి దీని సందర్భంగా మాత్రం మన ప్రభుత్వానికి ఇందులో మెచ్చుకోక తప్పదు. ఎవరు నొచ్చుకుందా నొచ్చుకోకపోయినా గీతా వృత్తికి మాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆ సపోర్ట్ చేసే ప్రభుత్వం పక్కకు పెడితే మనం దాన్ని వినియోగించుకొని ఇప్పుడు ఉన్న కాడ పెట్టుకుంటారు. ఇప్పుడు మా దగ్గర 70 ఎకరాల భూమి కొన్నాం. నేను నాడు మొట్టమొదటి గౌడ సంఘం అధ్యక్షు నుంచి ఈ వయసు నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు మా పిల్లలు ఉన్నారు 70 ఎకరాల భూమి ఉంది మాకు, వేరే ఊళ్ళో లేవు. అయినా మేము 5 ఎకరాల భూమిని మళ్ళా గవర్నమెంట్ భూమి తీసుకున్నాం పట్ట చేసుకున్నాం. అలాగే ప్రతి ఊరికి ఉన్నట్లయితే ప్రతి సొసైటీకి రేపు నీళ్ళ పాలసీ వస్తుంది. కాబట్టి లే ఊళ్ళో లేని వాళ్ళు చెట్లు ఉండకుండా వాళ్ళు పట్టణాలు చెట్లు అరికేస్తున్నారు భూస్వాములు, వాళ్ళు పెట్టుకుందామంటే జాగలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రేపు నీరు చెప్పాల్సి వచ్చిన తర్వాత. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఈ కార్యవర్గాన్ని ముందుకు పెట్టి ఏ ఊళ్ళో ఉందో లిస్టు తయారు చేసుకుని అధ్యక్ష వారికి నా సూచన జిల్లా అధ్యక్ష వారికి ప్రతి ఊరు తిరిగి మీకు సంఘం ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి ఉందా లేదా మీకు మీ సంఘం కొనుక్కున్నదా, ఎటు వ్యక్తి యొక్క సంఘం సొంతం కానీ ప్రభుత్వం కానీ 5 ఎకరాల భూమి చొప్పున ఉండుటకు అంత అన్ని మండలాలు అన్ని గ్రామాలు వెళ్ళి తిరిగి చూసి దాన్ని ఒక మంత్రి గారు కలిసి నియంత్రపత్రం ఇచ్చి ఏ ఊరిలో ఎక్కడ భూమి ఉందో తీసి మొట్టమొదటి కార్యక్రమం భూ సేకరణ గురించి చేయాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పటి వరకు భక్తులు మంచి సలహాలు సూచనలు చేసిన పెద్దలు నా అభిప్రాయం కూడా అదే. నేను కూడా బాపన్నట్టు 2 సార్లు ఎలెక్ట్ అయినా మన దాంట్లో ముంగటి కూతున్నా అంటే నారాయణ గుడి ఇప్పినట్టు ఒక నిలుపుని మరకోసే కూర్చుంటుంది.
అటువంటిది కాకుండా ఈ సర్వాయి పాపన్న ఆశయాలతోని మన పెద్దలు మనందరిని ముంగడుకు తీసుకోవడానికి ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు మళ్ళీ రాజేష్ అన్న గారు ఇంతకుముందు కూడా సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు అప్పుడు కూడా నేను పాల్గొన్నా నిజంగా దాతలు అనేటవారు ఇటువంటి వారు మనల్ని ప్రోత్సహిస్తే ఎంతటికన్నా ముంగడుకోగలుగుతాం వాళ్ళ పేర్లు వీళ్ళ ఆశయాలు నిలబెట్టడానికి కూడా మనందరం కృషి చేస్తామని నేను అనుకుంటున్నాను మనందరం చేయాలా మండల బాడీలో నన్ను ఇంతకుముందు మండల అధ్యక్షుడిగా పెట్టిండ్రు మల్లేశం అన్న గారు పరశురామ్ అన్న గారు ఆ సత్తన అందరి గారు పెట్టిండ్రు అయితే ఈ కార్యక్రమాలు చేపట్టే ముందు ఏమవుతుందంటే మనకు ఒక చిన్న ఒకటి నష్టం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే మన గౌడ్స్కు చెట్టు నెక్కిన పడితే ఇన్సిడెంట్ జరిగితే 50,000 20,000 మెడికల్ బిల్లు ఏదో ఒకటి వస్తుండే అటువంటిది ప్రభుత్వంలో దాన్ని కొద్దిగా రద్దు చేసి చనిపోతేనే 5 లక్షల రూపాయలు అన్నట్టు కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది అటువంటి దాన్ని కాకుండా ప్రతి గీత కార్మికులకి చెట్టు మీకెళ్ళి పడితేనో ఇంకేదైనా నష్టం జరుగుతానో మెడికల్ బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది అలాంటిగా మనకు సహాయం చేసే విధంగా గౌరవ పెద్దలు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను వారిని దయచేసి ధర్మపురి నియోజకవర్గం నుండి అలాగే గీత కార్మికుల వరకు మేము అడ్వకేట్ నేను మెట్ల ప్రాక్టీస్ చేస్తున్నాను నేను మొదటి నుంచి గీత కార్మికుల ఐక్యత కొరకు మరి వారి సమస్యల కొరకు నేను ఎంతో పోరాడుతున్నాను కానీ మీటింగ్ అలా ఇక్కడ చెప్పలేదు మన మల్లేశాన్న గారి ద్వారా పరిచయం ద్వారా ఇందులో దిగి మన సర్దార్ పాపన్న కొరకు మన సర్వాయిపేట గుట్టకడ పోయి ఆ విక్రమ్ జ్యూసి నుంచి అప్పటి నుంచి మన బుక్స్ ప్రింట్ చేపిసి మన సర్దార్ పాపన్న స్టోరీ మన గౌరవలకే తెలియదు అక్కడ నేను ఒక 10,000 బుక్స్ ప్రింట్ చేసి మన కురుకుల నియోజకవర్గంలో వచ్చిన అప్పటి నుంచి అక్కడ ప్రతి ఊరి మన గౌరవులు సజ్జనవంతులైనరు విగ్రహాలు పెడుతుండ్రు మన సమస్యల కొరకు కూడా పోరాడాలని మన పెద్దలు ఇవాళ దాకా 5 ఎకరాల గురించి చెప్పిండ్రు అయితే కొన్ని విలేజ్లలో భూములు లేవు లేకున్నా కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏది రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది అన్న కొంతమంది వెట్టనిస్తలేరు ప్రభుత్వము మన పెద్దలు రాష్ట్ర నాయకులు మన శ్రీనివాస గౌడ్తో కానీ ముఖ్యమంత్రితో మాట్లాడి అది కూడా మన గౌరవంలో అన్ని ప్రభుత్వ భూములాల చెట్లు పెట్టుకుంటాడు వాళ్ళు అనుమతి తీసుకోవాలని నేను మన గీత కార్మికులకు వాళ్ళ కొంతమంది 65 ఏళ్ళ ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు కానీ అది తప్పు కొంతమంది బీదవాళ్ళు 75 ఏళ్ళ దాకా ఈదులకు ఇస్తున్నారు వాళ్ళకి ఎలాంటి భూములు లేక జీవనాధారం లేక ఇస్తుండ్రు అలాంటి వాళ్ళు కూడా మరణిస్తే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర నాయకులు ప్రభుత్వంతో మాట్లాడి అది చేయాలని నేను కోరుతున్నాను అన్న మన వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడిండ్రు ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలని ఇది మంచి ముచ్చట వాస్తవంగా మన గౌరవలను విడగొడుతున్నారు గౌరవలు రాజకీయాలకు వస్తే మిగతా వాళ్ళని చెల్లది అనే ఒక ఉద్దేశంతో గౌరవలను చంద్రవందన చేస్తున్నారు ఇంకో ముఖ్య విషయం చెప్తాయనండి ఇందువల్ల మన వాళ్ళు బాగా మాట్లాడిండ్రు 5 ఎకరాల గురించి 3 ఎకరాల గురించి మనము గెలవాలన్నా మన వృత్తి నిలబడాలన్నా మన లాంటి పెద్ద నాయకులందరూ కూడా పల్లెటూర్లకు వెళ్ళి మన కళ్ళు మండలాల్లో మీటింగులు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనతోటి గీతా కార్మికులు రావడానికి సుముఖం వ్యక్తం చేస్తున్నారు మేము ఎందుకు వస్తాం మీదంతా మీ రాజకీయం మాకు సంబంధం లేదు మేమేదో పని చేసుకొని బతికేటోళ్ళం మాకేం సంబంధం మీరు ఎక్కడో మాట్లాడుకుంటారు మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు మనతో రావాలంటే మనం ఆ కళ్ళు మండలకు వెళ్ళాలి మీకు ఏమేమి కష్టాలు ఉన్నాయి ఏం జరుగుతుంది ఫీల్డ్ మీద ఏమవుతుంది అని చెప్పి మనము ఆరాధేసి వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది చాలామంది నేను ఇప్పుడు మండల్ మా నియోజకవర్గము మా రాజేశ్వర బాబా మీ అందరం తిరిగినప్పుడు ఎవరికి ఐడెంటిటీ కార్డులు కూడా లేవు ఇప్పుడు ఏవో వెహికల్ వస్తున్నాయి ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకే వెహికల్ ఇస్తారు మిగతా వాళ్ళకి ఇయ్యరు ఇదేదో జరిగిపోతుందని మన వాళ్ళందరూ అపోహలో బాధపడుతున్నారు మనం తక్షణం నేను చేయాల్సిన పని ఏంటంటే విలేజ్కు మీటింగ్లు పెట్టి ఆబ్కారీ శాఖతో మాట్లాడి ప్రతి గౌడుకు వెంటనే ఐడెంటిటీ కార్డు రిలీజ్ చేయాలని చెప్పి పెద్దలు మాట్లాడాల్సిందిగా నేను వర్షిపోయినామంటే మన లోపల మన సమన్వయం లోపించింది ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం ఒకరు పై స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పటి కిందికి పడిపోతారా నేను పైకి వెళ్తాననే ఈ గుంజలాటలతోటి మన పరువును మనమే గంగలు కలుపుతున్నాం మన గీతా కార్మికులు గీతా వృత్తి నాశనమైన చోట చాలామంది కుటుంబాలను వదిలిపెట్టి
ఈరోజు దుబాయ్లు ఎక్కడో ఎక్కడో కూలీలు ఎక్కడో వెళ్ళి వచ్చి మన మిట్పల్లి ప్రాంతంలో వలస ఉన్నటువంటి గీతా కార్మికులు కోకూలలు ఎక్కడికక్కడ ఈ వృత్తి బాగున్నట్టయితే తప్పకుండా మనం అన్ని విషయాలలో విజయం సాధిస్తాం. ఇది 100% గౌడు చెప్తే ప్రతి ఊర్లో ఒక 20 నుంచి 30 మంది తప్పకుండా గౌడు మాట వినే వాళ్ళు ఉంటారు. అట్లా మనం ఒక 50 మంది ఉంటే 500 మంది మనం ఆటోమేటిక్గా మన స్నేహితులై కూర్చుంటారు. కాబట్టి గౌడ వృత్తిని కాపాడి మనం రాబోయే రోజుల్లో మండలం ప్రతి ఊరు కళ్ళు మండలం మీటింగ్ పెట్టి వాళ్ళకు వెహికల్స్ కావచ్చు వాళ్ళకు ప్రతి విషయంలో సహాయం ఉండాలి. రామగౌడ్ బాబు ఒక మాట మాట్లాడిండు, చనిపోతేనే పైసలు ఇస్తుండ్రు. మనోడే ఆయనకి ఏ గుణ ఈయనకే ఏడు అంటాడు, అంటే ఆడికి ఆడు చేయనీయుడు మనని మనం చేయలేడు. ఈడు మన గౌడికి ఎత్తామంటే అయిన పోయి ఇంకా ఇంకోనికి ఓటేద్దాం అంటాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు బాగా మాట్లాడింది, నేను మాట్లాడాలి కానీ ఇంతకుముందు ప్రభుత్వము నేను 20 సుంది సంఘం పేరేట్ను, ఇంతకుముందు జయచంద్ మండలి పేరేట్ను, ఇప్పుడు సలహాదారును. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏమంటున్నా అంటే మాకు 50 ఎకరాల భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉంది. ఆ సార్ మాట్లాడినట్టు అక్కడ అద్దులు లేవు, ఇది గుట్ట తగ్గుతాడు, మేము చెట్లు పెడితే వాళ్ళు వచ్చి ఆయన మొత్తం మనం తీసుకుపోతాం. ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు మారినట్టు అందరూ అక్కడికి పోయి ఇప్పుడు చనిపోతే 5 లక్షలు ఇచ్చుడు కాదు, 2 లక్షలు ఇచ్చేరు ముందు ఎంతో మంది ఇప్పించిన చనిపోయిన వాళ్ళకు ఆ చేతులు కాళ్ళకేమో 50,000, అట్టిగా నార్మల్ దెబ్బలు తిరిగినకేమో 10,000. ఇప్పుడు ఈ 5 లక్షల దాన్ని అట్లే ఎట్లా పెద్దలు ఎట్లా చేయాలంటే దాన్ని శిరసాన్ చేసి మళ్ళీ ఈ 10,000 అని 50,000 చేయాలని. మన దగ్గర మన తెలంగాణలో ఏది వైన్ షాపులు బాగానే నడుస్తున్నాయి, వైన్ షాపులు బెడ్ షాపులు కానీ, లేదంటే ప్రభుత్వం తరఫున మన పెద్దలందరూ ఏం చేయాలంటే మద్యపాన నిషేధం తేవాలా, లేదంటే గౌడ్స్ వారికే అనుమతి ఇవ్వాలా షాపులు పెట్టుకోవడానికి, గౌడ్స్ కులం వారికే ఇవ్వాలి. ఇది నా కోరిక. పెద్దలు దానికి వస్తే అందరం పోరాడదాం, అది మనకి కావాలా మంది అమ్ముకోవడం. దాని విషయంలో పెద్దలందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుచున్నాను. హలో, మాకు ఒకటి కులం సంఘం ఒకటి ఉంది, గీత కార్మికులు ఒక సంఘం ఉంది, దాంట్లో కొందరు పిల్లలు చెట్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, ఇప్పుడు వేరే వేరే పనులు చేసుకుంటారు. వాళ్లకు ఐడెంటిటీ కార్డు కావాలంటే చెట్లు ఎక్కే వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం. తర్వాత ఈ చెట్లు అంటే చెట్ల కోసం పోయినాం మేము ఈసారి. శ్రీనివాస్ గౌడ్ గారు మరి పక్కన ఉన్నటువంటి చొప్పదండి అందులోచిలో మనకు పార్ట్ ఉంది, జిల్లాలో 2 మండలాలు ఉన్నాయి, దానికి లక్ష్మీనారాయణ గౌడ్ గారు పదుకున్న విద్యార్థులను బట్టి మా ఆలోచన విధానం వేరే ఉంటుంది, మీ ఆలోచన వేరే ఉంటుంది. మీరు ఎందుకంటే వృత్తి మీద డిపెండ్ అయ్యి ఎట్లా వృత్తి కాపాడాలన్నటువంటి ఆలోచన మీరు ఉండరు. మేము రాజ్యాధికారులు ఎట్లా వాడాలనే ఉద్దేశం మాకుంటుంది, ఎందుకంటే ఎన్ని కుల సంఘాలు ఎన్ని షెట్లు ఎన్ని గుట్లు ఎన్ని వాడిన మనకు మన సమస్యలు తీరాయి. ఎప్పుడైతే రాజ్యాధికారం మంచిది కాస్తుందో అప్పుడే మన సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఎన్ని చెప్పినా మేము చెప్తే మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర రావాలి, గీత అంతడా కనీసం మన కులపలు కొంత ఉన్నారు అంటే అనుకుంటారు, మంత్రులు 20 మంది ఎమ్మెల్యేలు అంటే ఎవరో ముఖ్యమంత్రి రమ్మంటారు అడుగుతాడు. అంటే మనం ఏంటంటే రాజ్యాధికారం అటువంటి మన చేతికి రాంది ఇవన్నీ మన అనేమంటే గాలి మాట కాపలేదు వైసాప్ నేను మంటే రాజ్యాధికారం దిశ అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం వస్తున్న విషయంలో మరి నేను టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ను, నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 200 మంది నొక్కాను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ 200 మందితో ఈరోజు కలవశ దిశగా 0.1% వంటి కులం ఈరోజు రాజ్యాధికారం దిశ ప్రయాణం చేసుకోవాలి. ఆయన అధికారి తర్వాత 50 సంవత్సరాల కింద ఎవడైతే విలువకులకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారో చంపబడిరో వాళ్ళకి అలా పిలిచి వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ తన కుటుంబానికి నౌకరి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన రాజ్యాధికారం వచ్చేది కాబట్టి అలా చేసుకోరు. మనం కూడా రాజ్యాధికారం వస్తే మనకున్నటువంటి మనకృత్తిదారులు మనకున్న ఇంతమంది ఎంతమంది చెట్లు నీకు వెళ్ళి తెలుగు దీని తెలిపారు వాళ్ళందరికీ మనకి చలిదారం లేదా, ఇవన్నీ కూడా అసలు ఏమిలేదు. ఈరోజు ముఖ్యమంత్రి అవసరానికి ఏమిలేదు. ఒక విషయం ఏంటంటే అందరు ఒకరు చెప్పినారు అందరి విషయాల్లో కూడా కామన్ పాయింట్ ఏముంది అంటే వాళ్ళ ఐక్యత లోపమే కనపడుతున్నారు. అది 100% జరుగుతున్నది. ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ని తీసుకున్నా
ఒక ఎంపిటీసీ తీసుకున్నా ఇక్కడ జరుగుతున్నది మనకు మనకే పోటీ పెడుతున్నాం విభజించి పాలించే పరిస్థితి పెడుతున్నారు ఇప్పుడు అన్నగారు కృపణ గారు చెప్పినట్టుగా మనం ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు మనం ఎంతవరకు ఐక్యతగా ఉన్నామన్నది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇవన్న ప్రభుత్వంలో చూడండి ఏ ఊళ్ళకున్నా ఏ ఊళ్ళున్నా ఒక దొర ఉన్నాడు అంటే ఆ దొర పేరు చెప్పుకుంటాం కదా మా దొర మావడే దొర చెప్పేస్తున్నారు కానీ మనం గౌరవం ఎందుకు మా గౌరవ గౌరవం చెప్పుకోలేకపోతున్నాం దాన్ని ఒక్కసారి పరిగణన తీసుకోవాలా అట్లాగే మీరు చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే మండల స్థాయి వరకు ప్రతి కమిటీ కూడా చేయాలని మా రాష్ట్ర కమిటీ ఆలోచన చేసింది దానికి జిల్లా కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీ బాధ్యత ఫస్ట్ బాధ్యత ఏముంటుందంటే ఖచ్చితంగా కూడా గ్రామ మన మండల కమిటీలే ఫస్ట్ ఏం ఆ మండల కమిటీ అయిన తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా మా ఆలోచన విధానంలో ఉంది మన దగ్గర విద్యావేత్తలు ఉన్నారు మేధావులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు యువకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పని కల్పించే ప్రోగ్రాము ఒక ప్రోగ్రామ్ రూపకల్పన చేసినాము దాన్ని కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తాం ఎప్పుడంటే మన మండల కమిటీ పూర్తయిన తర్వాత ఈ మధ్యనే మన సర్వాయి పాపన గురించి చాలా మందికి ఊర్లో తెలిసింది ఆ విషయం లోపల కొంతవరకు చాలా సంతోషం ఉంది ఇంతవరకు మనము అక్కడక్కడ ఈ ఊళ్ళలో ఫోటోలు పెట్టుకోనన్నా మన సర్వాయి పాపన గురించి కొంచెం విచ్చేస్తున్నారు ఎప్పుడు శివాజీ అనేటోడు మహారాష్ట్రలో ఉంటేవాడు మావన తెలంగాణలో కూడా ఆయన విగ్రహాలు విజయపడుతున్నాయి మన సర్వాయి పాపన విగ్రహాలు పెట్టడానికి కొంచెం ముందుకు వస్తున్నారు ఊరున్న కొంచెం తిరిగి మన రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గాలు తిరిగి ప్రోత్సాహాన్నిచ్చి అదుపడించాలి ఆ రోజుల్లో ఆయనకు శివాజీకి ఉండు సర్వాయి పాపనకు 20 సంవత్సరాలే గ్యాప్ ఆ గ్యాప్లో 1630లో ఆయన ఉంటాడు 1650లో మన సర్వాయి పాపన ఉంటాడు కానీ ఆయన విగ్రహాలు ఎన్నో ఉన్నాయి మన విగ్రహాలు లేవు ఈ విగ్రహాల కోసం కొంచెం మనం ముందుకు వచ్చి ఎక్కడున్నాడు చిన్న బుక్కల గుడిలో ఉంటాడు నేను వస్తుంటే మా బుగ్గన ఫోన్ చేశాడు కర్ణాటక గవర్నర్లు అక్కడ కమిటీ కావాలని ఫోన్ చేశారు సర్వాయి పాపన్ ఎవరు వాళ్ళ నాయన చచ్చిపోయాడు వాళ్ళ అవ్వ కళ్ళ ముట్టు పెంచింది పొలగాడు పెంచి ఏం చేసిండు వెనకడ దొరలకు గౌడి కళ్ళ ఉండేది వెట్టి కళ్ళ ఉండేది మంచి కళ్ళ అయిపోయి కొట్టేది ఈ అన్నీ చూసిండు ఓ సగలయ్యను ఓ మంగళయ్యను ఓ దూదేకులయ్యను ఇట్లా 13 మంది భోజన కులపులను పట్టుకున్నాడు ఏ దొరికితే కదా ఆయన పట్టుకున్నాడు ఓ దండు కట్టిండు దండు కట్టి మొఘల్ సామ్రాజ్య వాళ్ళ గదగదంకిచ్చిండు కోటలు కట్టిండు కిల్లాలు కట్టిండు చివరికి రాజ్యమైంది ఆ రక్తం మనలో ఉన్నది ఎవరికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంది మనోళ్ళందరూ కూడా హనుమంతులు పౌడాలి పౌడితేనే గదపడతారు ఇప్పుడు ఈ సభ వేదిక ఇది చిన్న వేదిక కాదు ఇది అనేక పోరాటాల మట్టి జగిత్యాల చైత్రయాత్ర ఇలా సైరన్ 18 రాష్ట్రాల్లో మోగుతూనే ఉంది మరి ఇంతటి పవిత్రమైన గడ్డ మీద మా జిల్లాధ్యక్షుడిగా రామన్న రామబాణం ఎక్కువెట్టాల్సిందే మనందరం కూడా ఇక్కడ ఇచ్చిన పెద్దల సందేశం తీసుకొని మళ్ళీ ఈ 1 ఇయర్ వార్షికోత్సవం వరకు ఒక అరే గౌన్ల జోలికి పోవద్దు అనే నినాదాన్ని మనం రుజువు చేయాల్సిన అవసరం ఎవరైతే ఇప్పుడు నూతన కార్యవర్గం వారి బాధ్యత తీసుకొని మరి పరశురామ్ అన్నట్లు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళాలి మన ఆర్గనైజేషన్ అలాగే మరి యొక్క హక్కుల్ని సాధించడానికి అందరూ కలిసికట్టే ఉన్నప్పుడు మరి మన ఆశయాలు కానీ పాపన్న గారి ఆశయాలు కానీ మనం సాధించగలుగుతామని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు 20 ఏళ్ళకెళ్ళి కూడా ఒకసారి మామూలు సర్పంచ్ ఒకసారి నేను పేద సార్ నేను ఎప్పటికేసి ఇప్పుడు మామూలు ఎప్పటికేసి ఇదే విధంగా మేము గెలుచుకుంటూ వస్తున్నాం పోటీ ఎవరకు అంటే అక్కడ ఉన్నది ఒకటే కుటుంబం మరి ఉన్నవి 16 ఇళ్ళే పోటీ మా గౌరవ గౌరవకే తప్ప మీతో ఎవరు పోటీ చేయాలి మాకు మాకు ఎత్తుకొస్తుంటారు ఎప్పుడైనా అంటే ఇంకా ముందు చెప్పినట్టుగా మన గౌన్లో అనేది మొదలు అక్కడికి వెళ్ళి ఎదుర్కొంటారు అది ఆడ పోటీ అనేది లేకుండా మనం అనేది మనకు మనం కూర్చొని మనం చెప్పుకొని అంటే మన కలవాయిని కుంపా చేయడానికే చాలా ప్రయత్నాలు చేస్తాం అంటే నన్ను గెలవనీయకపోవడానికి సర్పంచ్గా గెలవనీయకపోవడానికి కూడా పోయినసారి సర్పంచ్గా చేసిన మళ్ళీ ఎంపీటీసీ గెలిచిన సర్పంచ్గానేమో గెలిచింది మనోడే మేమైతే మావనాలు మళ్ళీ ఇంకెవరో కాదు అయితే ఒకటి ఆడ ధర్మారం మండలంలో ఉన్నటువంటి అగ్రవర్గాలు నాయకులు అనేటోళ్ళు వీళ్ళని కలిసి ఉండని అందరూ కలిసి ఉంటే ధర్మారం మండల
మనది ఏం నడవది అనే ఉద్దేశంతో మమ్మల్ని విడదీతారు తప్ప కానీ వేరే లేదు. అంటే ఇది అన్ని దాహాల దాదాపు ఉన్నది, ఉపకారాన్ని కాదు. మనం అందరం కలిసి ఉండి కట్టుగా ఉండి, నేను వాస్తవంగా చెప్తున్నాను కదా, సంఘాలు అనే దానికి మన గౌన్లు అనే దానికి ఏ ఆపద వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా కూడా నేను ముందుగా లేదు. అది నాకున్న నేచర్. ఆ ఉద్దేశంతో నేను పదవులు అనేది కూడా ఎప్పుడు కూడా ఈ పదవులకు నేను దూరంగా ఉండి ఈ లెంబడి ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని. కానీ మొన్న ఏం చేసింది అంటే ఇవో ఈ పెద్దలందరూ కలిసి లేదు లేదు మాతో ఉంటాడు. అదేవిధంగా లింగనగౌడ్ గారు రాజ్య ఉపాధ్యక్షులు, అది కోడూరి పరశురామ్ గౌడ్ గారు తమ్ముడు దింతమ్మ జిల్లా అధ్యక్షులు తదిమని చేశారు. ఇంకోటి గుడాల రాయచంద్ గౌడ్ మన చిత్తూరు జిల్లాలో గత 7 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇక్కడనే అన్నగారికి సబ్సిడీ ఇచ్చాం. మధ్యలో గ్యాప్ వచ్చింది 2 సంవత్సరాలు. ఈ కరోనా వల్ల చాలా వరకు కూడా సంఘం చాలా స్లో అయింది. కానీ ఒకటే కోరుతున్నా, ఆనాడు సర్దార్ సర్వయ్య పాపన ఒక్కడే, ఆ ఒక్కడే, ఆ ఒక్కడే ఎంతమంది తయారు చేసినట్టే పేరు రాసుకోండి, మరో మీటింగ్ చెప్పండి రే. సర్వయ్య పాపన ఒక్కడే, సర్వయ్య పాపన తోడుగా 12 మంది. సాకలి సర్వన్న, మందలి మాగన్న, కుమ్మరు గోవిందు, చక్ర పెరుమాండు, దూదగల భీమమ్మ, పద్మశాల వీరన్న, ముందురు కాపుచెన్నన్న, ఇంకెంతో మంది కలుపుకొని 12 మందితోని ఆనాడే 12 మందితోని 12,000 మంది అయినరు. అదేవిధంగా సర్వయ్య పాపన లాగా మా బుడా రాజేంద్ర గారు మన జగ్జాలకు సర్వయ్య పాపన రాజధానికి కానీ జగ్జాల ఉండి పుడవాలి కాబట్టి అన్న జగ్జాల నుంచి ఈరోజు అని ఎన్నుకున్నాం కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ రాజేశ్వర్ అన్న అన్న ఇద్దరు తోడు బాగుంది చూసుకుంటున్నా. మీ ఇద్దరు ఏం కావాలి మీకు తెలియదు. ఈ సంఘానికి మాత్రంగా నాకు ఎవరు అమ్మాయిలు చెప్పుకోవాలి, అందరికి పెళ్ళి అయిపోయింది, మా నాన్న తాడు చెట్టుకి పడిపోయిండు. కానీ గౌడ్లకు నేను తాడలేక నాకు కొన్ని న్యాయం చేయాలి అని నాకేం పని లేదు. కానీ అందుకే సింగం సత్తాన నేను పరశురామన్న లింగన్న మన సంపూర్ణ మల్లేశ్వర అంటే అన్న చాలా గొప్ప వ్యక్తి. కానీ మందరికి ఎవరికి కొద్దిగా కోపం ఎక్కువ అంతే మీకు అర్థమంటా ఉన్నా. కానీ ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మల్లేశ్వర సేవలు మర్చిపోకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు ఇంతమంది పరశురామ చెప్పారు. గౌడ్లు ఏంటంటే 5 ఎకరాలు ల్యాండ్ ఉన్నారు, ల్యాండ్ దగ్గర కూడా కొన్ని విషయాలు పక్కకు తీసుకోవచ్చు. కానీ ఇంకోటి లేదా నవ్వుకుంటూ చెప్తున్నా, అవతల కంపెనీ కూడా అన్నారు చెప్పారు, అన్నగారు స్టేజ్ ముందు కాబట్టి మండలం నుంచి మండలం విలేజ్కి 10 మంది, మండలకు 20 మంది అట్లా చేసుకుంటూ మనం గౌరవ సేవ చేసుకుని మనకు వచ్చినాం. ఇది రాజకీయం కాదు, మనం బయటికి వెళ్తేనే మన పరిచయం అవుతాం, ఇంట్లో ఉంటే పరిచయం కాదు. ఈరోజు ఇన్ని కోట్లున్నా మాట్లాడుతున్నాం, మన మాట్లాడుతున్నాయి. అదేవిధంగా అందరు కూడా బాగుంటుందని బాగుంటుంది. ఇంకోటి సర్వయ్య పాపన 500 ఎకరాల గుట్టల జాగ మేము కాపాడాలంటే మా సంఘం పక్షాన ఖమ్మం నుంచి విగ్రహం పట్టుకొచ్చి గుట్ట పై పెట్టాము, గుట్టలు కాపాడాము. మొన్న కూడా ప్రజెంట్ కరీంద అర్బుది బ్రిడ్జి మీద పాపన విగ్రహం దాదాపుగా మన ఇంతకుముందు మన సిపి గారు ఆరు వచ్చారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ రంగు రామగౌడ్ గారు అందరు రంగేసుకుంటూ పోవాలని చెప్పేసి మన అన్న రాజశేఖరణ కానీ ఉన్న సభ్యులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, మేము మీరు కలిసి మిమ్మల్ని విలువాలి. ప్రతి వాళ్ళు కూడా ఇంకోటి విలేజ్ వల్ల మండలాల్లో కానీ సర్పంచులు ఉన్నా ఎంపీటీలు ఉన్నా గౌరవం పెట్టుకోండి. మీరు వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. సంఘాలు ఉన్నాయి, గౌడ సంఘాలు ఉన్నాయి, వాళ్ళని కూడా అటాచ్ మనం కావాలి, అటాచ్ అన్నవాళ్ళు కలిసిపోవాలి. నీళ్ళలో పడలేక మన గౌడ్లు అంటే 10 వారికి చుట్టాలని ఊరిపోతే కళ్ళు పోతాం. 10 వాడు 10 కులానికి గౌడు. మనము మైక్ మాట్లాడుతున్నాం, నెక్స్ట్ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముస్తాలతో గౌడ వస్తామని గౌడ ఉంటుంది, అది కూడా మనం ప్లాన్ చేయాలని చెప్పి జిల్లా ఆ షేర్ చేసుకుంటాను.
అలాగే నమస్కారం సమాజం సమాజ పెద్దలందరికీ కుల బంధువులకి నా యొక్క నమస్కారం. ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాం. కదలాలి అందరి ప్రతి ఒక్కరు. కుల బంధువులకు నా యొక్క నమస్కారం. ఈరోజు నాకు ఇచ్చిన అధికార ప్రతినిధిగా ఇచ్చిన దానికి చాలా సంతోషం. ఇదే కార్యక్రమం సంతోషంగా చేరుకూర్చాలని కోరుకుంటూ సమావేశానికి అట్లాగే ఈ పత్రికా ఎడిటర్గా వచ్చినటువంటి మా గౌడ పత్రిక గీతా కార్పూర్ పక్షాన శ్రీనివాస్ గౌడ్ వారు పరిచయం చేసుకుంటూ వారికి కూడా ప్రత్యేకమైన వందలను ప్రెస్ మిత్రులకు నాతోటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు యువనాయకుడు బుగ్గరాముల గౌడు అట్లాగే వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి పేరు పేరున పాదాభి వందలను తెలుపుతూ అన్నదినాలకు ఒక 5 నిమిషాలు ముగిస్తాం. ముఖ్యంగా జగిత్యాల నుంచే శ్రీకారం చుట్టడానికి గౌడులు శంకరనాభం ఊరే పరిస్థితిగా మేము కంకణం కట్టుకున్నాం. నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి గీతా కార్మికుల పక్షాన పనిచేస్తున్నా. ఒకప్పుడు దేశ సినిమాలయ బుర్రకుండే ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లాకే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాం. సంపూర్ణ మల్లేశం అట్లాగే మా పరశురాము గౌడు ముఖ్యంగా కర్ర సత్తన్న మేమంతా తదితరులు చాలా గ్రామాలకు పోయి మండలంలో పోయి కూడా విషయాలు చెప్పి ఎక్స్ప్రెషన్ విషయంలో దాన్ని ఒక 2 లక్షలు ఉన్నది 2 లక్షలు 3 5 లక్షల వరకు తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఈనాటి 1 నిమిషం 64 65 సంవత్సరాలు దేశ సినిమాలయ గారు చెప్పారు. అప్పుడు అర్రాజు మామలాలు ఉండేది కాబట్టి వృత్తి చేసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఈ ప్రాంతం నుంచే నాచుపల్లి ప్రాంతం నుంచే యాక్షన్లు ధరలు బట్టి గౌరవలను జుట్లు ముగ్గురాలకేసి కట్టేసి కొట్టి వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయనేది మా మల్లయ్య గారు మా గురువులా చెప్పేది. వారి స్ఫూర్తితోనే మేము ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇది రాజ్యాంగం కోసం కూడా అవసరం అన్న పరిశ్రమలు చెప్పినట్టు అవన్నీ పరిగణలో తీసుకొని మేము ఏదో సీఎంకు పిఎంకు ఇస్తే పరిష్కారం కాదు, పోరాటం ద్వారానే ప్రతి విషయం పరిష్కారం అవుతుంది అనేది మా సంఘం పక్షాన మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాది ఏ పార్టీలకు సంబంధం లేదు. సర్వాన్ సర్దారి పాపన్న ఏ సంఘానికి సంబంధం, ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదు. కాకపోతే ఒకటే, ఏ పార్టీలోనున్నా ఆ వ్యక్తిని గెలిపేయడానికి మా రాష్ట్ర సంఘం ఒకరొకరు ఇద్దరిద్దరు బాధలు వేసుకొని వార్డ్ మెంబర్ కానీ ఎమ్మెల్యే ఎంపీ దాకా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాత్రం రాష్ట్ర నాయకత్వం నిల్చుండే అవకాశం అయితే మేము పోటీలు ఉంటాం. పోటీలు ఉంటే మీరు ఇంట్లో గెలుస్తారు కాబట్టి మేము తప్పకుండా కొంతమంది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, కాకపోతే ఆ ఎలక్షన్ కోసం అనేది ఇప్పటి నుంచే మనం ప్లాన్ అప్ చేసి గ్రామ స్థాయి దాకా పోతే పైన కూడా మేము ఎన్నో సంఘాలను 13 సంఘాలను కలుపుకొని ఇప్పుడు హైదరాబాద్ లోపల చాలా సంఘాలను కలుపుకొని ఒక వేదిక తీసుకొస్తున్నాం. అది కూడా కొన్ని రిప్రజెంటేషన్ వరకే మేము పనిచేస్తాం. అక్కడ సంఘాలు పనిచేస్తున్నాయి. కాకపోతే కింది స్థాయి నుంచి ఒక 3 నెలల లోపల ప్రతి 33 జిల్లాల లోపల కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీలు వేసి సర్దార్ సర్వాయి పాపన్న సింహగర్జన పేరు మీద ఒక 2 లక్షల మాత్రం హైదరాబాద్లో మా సత్యం అనేది తెలుసుకొని కూడా ఉన్నాం. అట్లాగే ఈ వేదిక నుంచి ఇలా జమ్మికుంట లోపల హుజరాబాద్ లోపల ఎలక్షన్ అవుతుంది. వాళ్ళకు అసలు గిరిజనులకు మన ఎస్సీలకు 3 ఎకరాలు అనేది ఇచ్చి ఓ కొత్తగా ఎలక్షన్ వచ్చి రైతు మన గౌడ మన మేము కూడా అక్కడ మా ఓట్లు ఉన్నాయి మమ్మల్ని మర్చిపోతుండు. ఇప్పుడున్న పాలకులు ఖబర్దారు చెప్పేది మా సర్వాయి పాపన్న సంఘం నుంచి విజ్ఞప్తి కావచ్చు హెచ్చరిక కావచ్చు మా గౌడ మనకు తప్పకుండా ప్రకటించకపోతే అక్కడ ఎలక్షన్లు కూడా మేము తప్పకుండా అడ్డుకొని అక్కడ నిరాదీక్ష చేసి సర్వాయి పాపన్న అక్కడ విగ్రహం ఉన్నది దానికి మెంబర్ అన్న ఒక వారం 15 రోజుల లోపల మా 33 జిల్లాలలో పిలిచి అక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ చేస్తే దానికి కూడా మీరు అందరూ సహకరించాలవసరం. ఇప్పుడు గౌడ బంధువు మనం ప్రకటించేదాకా తప్పకుండా ఈ ఎలక్షన్ ముందే పార్టీలకు సంబంధం లేదు మనకు ఎవరిని తప్పు అంటే లేదు. ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు మన చేయకపోతే ఆ పాలకుల సంగతే చూడాలనేది మీరందరూ ముందుండి మా సంఘాన్ని ఆశీర్వదిస్తే మేము ఎంత దూరమైనా తెగింపు చేసి కొట్లాడి మీ హక్కులు సాధిస్తామని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే అందరికీ అట్లయితే అందుకోండి నేను